సమాజానికి సంస్కరణల రూపంలో సందేశం ఇచ్చిన పూజలు కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి శివక్కించెందారు. గత కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న అనారోగ్యానికి గురి కావడంతో కాంచీపురంలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందారు. స్వామి జయేంద్ర సరస్వతి శివైక్యం పట్ల పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి శివైక్యం బాధాకరమన్నారు గవర్నర్ నరసింహన్. ఇది కోట్లాది మంది భక్తులకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ ప్రార్థించారు. కంచిపీఠం అభివృద్ధికి జయేంద్ర సరస్వతి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు సీఎం కేసీఆర్. కంచిపీఠం నేతృత్వంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. స్వామి జయేంద్ర సరస్వతి శివైక్యం పట్ల కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి స్వామివారు సనాతన ధర్మం విశిష్టతను ప్రపంచానికి చాటారని అన్నారు ఎంపీ కవిత. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. స్వామీజీని కలిసినప్పుడు సమాజ సేవ కోసం ఆయన చేసిన మార్గనిర్దేశనాన్ని ఎంపీ కవిత గుర్తు చేసుకున్నారు.